మీ పుట్టినల మీద మమకారం తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు ఎక్కడే అవకాశం ఇచ్చారని అనుకోవచ్చా? నాకు మిథున్ సార్ కాల్ చేసి నన్ను అడిగారు, ఊర్లోనే ఉంటాను సార్ అని చెప్పారు. డాడీకి ఒక్కరికే గోపాలపురం అంటే ఇంట్రెస్ట్ నేను రావడం. మీరు మీ సెక్యూరిటీకి, మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీ కార్యకర్తలు, మీ ప్రజలు వచ్చినప్పుడు అయితే ఫ్లెక్సిబిలిటీ ఇమ్మన్నారు, బట్ అదే ఫ్లెక్సిబిలిటీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు ఇచ్చారండి? మా గవర్నమెంట్ లోనే డిపార్ట్మెంట్ కి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిందండి, గత ప్రభుత్వాలలో ఎప్పుడూ లేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉండేదండి గతంలో? కొంచెం టీఏడిఏలు మాకు సకాలంలో అందించలేదు, సంక్షేమ పథకాలకు మాత్రం వెంటనే జాబ్ క్యాలెండర్ లో పెట్టి ఇచ్చేస్తున్నారు అని బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు, దాన్ని ఖచ్చితంగా జగన్ అన్న ఎంప్లాయీస్ కి న్యాయం చేస్తారు, వాళ్ళకి సకాలం అందిస్తారని. బాపట్లో ఒక ఉదంతంలో ఒక మహిళకి జరిగిన రోజు తలదించుకునే పనికి ఒక మదర్ గా రియాక్ట్ అయ్యారా లేదంటే ఒక హోమ్ మినిస్టర్ గా రియాక్ట్ అయ్యారా? వాళ్ళు చిన్నపిల్లలు, ఒక 5 ఇయర్స్, వాళ్ళకి ఏం జరిగిందో కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. పేరెంట్స్ ఏంటప్ప అంటే తన తండ్రి పిల్లల మీద అగాయించాలని చేసిన కేసెస్ ఉన్నాయి, ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిది, ఒక మహిళగా చెప్తున్నానని చెప్పాను. దాన్ని అది ఇది అని మాకు మా ఇంటి పడేసారు. సార్ రెండోసారి గెలవగానే అమ్మాయి మినిస్టర్ అవ్వగలిగింది, మీకు ఏమైనా కొంచెం ఈర్ష్య ఉంది ఎక్కడైనా? చంద్రబాబు నాయుడు గారు వల్ల ఇగ్నోర్ చేయబడిన వ్యక్తి గారు ప్రత్యర్థిని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇప్పుడున్న మా టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన లోకేష్ లాగానే నేను కూడా గోపాలపురానికి ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇందులో లిస్ట్ అవుట్ చేశాను, పైన ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇవాళ నా ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి గారు, హోంమంత్రి గారిని రాజకీయ అరంగేట్రం చేసిన ఒక పెద్ద పుల్లి లాంటి బాబాజీరావు గారు, వీళ్ళిద్దరితో నా ముఖాముఖి ఇవాళ. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీకు రాజకీయ వారసుడు ఉండుండగా కూడా వారసురాలను తయారు చేయడంలో మీ ప్రాథమిక ధ్యేయం ఏంటి సార్? నేను ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత హడావిడిగా తిరుగుతుంటే వాళ్ళ మనం అడిగేది రాజకీయ నాయకులకి కుటుంబం సంవత్సరం బాధ్యతలు ఏముండవు, అందులో ఎల్లకాలం ప్రేమిటం ముమ్మయటం అని అడిగారు. అయితే చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే 33% రిజర్వేషన్ ఇస్తున్నారు, అది ఫీల్ అయ్యి ఆయన ఈ జిల్లాలో పశ్చిమ జిల్లా ప్రత్యేకంగా ఉన్నప్పుడు 16 జిల్లాలు కలిపి 16 జిల్లాలో 15 జిల్లాలు గల జెంట్స్కి ఇచ్చాడు, ఒకటే మిగిలింది గోపాల్. ఇదైనా ఆడవాళ్ళకి ఇస్తే బాగుంటుంది. చంద్రబాబు గారే బుల్రామ్ గోపాల బుల్రామ్ గారు సెటిల్ మినిస్టర్ గారు సలహా ఇచ్చారండి, ఆయన ఇచ్చేప్పుడు గోపాలపురం లేడీస్కి బాబాజీరావు జెంట్స్ కాదు, బాబాజీరావు కాదు, బాబాజీరావు కావాలంటే ఆడవాళ్ళు తీసుకురామంటారు. 2 సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయన అంటే ఎంతసేపు పనిచేసే వాడికి కడుపు కొడతారు చంద్రబాబు నాయుడు? పనిచేసేవాడు అందంగా ఉన్నవాడు అతను ఇష్టం అదే, ఇది కరెక్ట్ చెప్పండి. ఎందుకంటే మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు ఇప్పుడు కూడా. మీరైతే గోపాలపురం నాగేశ్వరరావు గారు అనొచ్చు మిమ్మల్ని, ఎందుకంటే ఆయన ఎవర్ గ్రీన్ హీరో కదా. నా నేమ్ కండవల్ నాగేశ్వరరావు అండి. తాత అమ్మమ్మకి నేను తెలియదు, అప్పుడు ఇంటి పేరు మారింది, పేరు కూడా మార్చాను, ఒక సాధువు గారి నా పేరు అనేది. కానీ ఇంటి పేరు మార్చడంలో నేను గమనిస్తున్నాను, సాధారణంగా రాజకీయ వారసత్వంలో ఆ పేరు చెప్పుకుంటూ తండ్రి లెగసీ కాకుండా ఆవిడ మెట్టినింటి పేరు గర్వంగా తానేటి అని చెప్పుకోగలుగుతుంది. అది మీ మీ మేషాలకు ఉన్న గర్వం మీ సినిమాకి వచ్చింది అనొచ్చా? ఎందుకంటే కానీ ఒక విధంగా చూస్తే ఏ రాజకీయాలు అంటే అమ్మాయికి ఇదేంటి కుటుంబాన్ని వదిలేసా అన్న దగ్గర అలా అడిగినందుకే అమ్మాయికే పనిష్మెంట్ ఇచ్చారా మీరు?
పనిచేసింది ఇవ్వలేదు అండి. నేను ఇద్దరు నిన్న తీసుకోమని చెప్పండి, భయపడి వస్తుంది గారికి ఫోన్ చేశాను. చంద్రబాబు గారు చేసి మనం లేట్ క్యాండిడేట్ కావాలి గోపాల్ రావు అంటే వీళ్ళ హాస్పిటల్ ఓపెనింగ్కి కులరామయ్య గారు కృష్ణబాబు గారు వచ్చారండి. థర్డే పిల్లడు అప్పుడు బుల్లిరామ్ గారు ఇలా హాస్పిటల్ అంటే ఇలా తానేటివారి హాస్పిటల్ తానేటి శ్రీనివాస హాస్పిటల్ అప్పుడు బుల్లిరామ్ గారు ఈవిడ చూశారు. చూసి ఆ అమ్మాయిని పిలిపించుంటే ఆ అమ్మాయికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఉన్నారు. నేను వద్దు బాబు అంటే ఫోన్ రిసీవర్ తీసి ఆ హీరోని పెట్టి చంద్రబాబు లైన్ లో పెట్టి నాతో మాట్లాడించాడు. నాకు తెలియకుండా వదిలింటే ఆ పిల్లలకి దాఖలి వద్దండి, ఒక వీధిలో పూలు తన్నేస్తారు, రెండో వీధిలో పూజ పడుతున్నారు, మాకు వద్దన్నాను. కొత్త అమ్మాయి అమ్మా ఇమ్మన్నారు. ఆమె హెవీ ఎడ్యుకేటెడ్ అండి, ఎంప్లాయీ. ఇవిడు మాత్రం తక్కువ, మేడం గారు కూడా ఎంఎస్సీ, సాధారణంగా ఎంఏ పాలిటిక్స్ చేసి రాజకీయాల్లోకి వస్తారు. దాని తన వద్దండి అయినా మరి మీరు మీ అభిమతం పేరు మీ కోరిక మీ ఇష్టానుసారంగా మీరు నన్ను ఒత్తిడి చేస్తారు కాబట్టి నేను నా బిడ్డని అడుగుతానండి. అడిగారమ్మా? మా ఇంటికి వచ్చి డాక్టర్ గారిని నన్ను కూర్చోబెట్టి చెప్పారండి. డాక్టర్ గారు అంటే నేను ఫస్ట్ ఒప్పుకోలేదండి, మా డాక్టర్ గారు ఒప్పుకున్నారు. అంకుల్ ఉంటారు కదా, నువ్వు వెళ్ళు అంకుల్. ఇంగ్లీష్ లో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, మోర్ యు పర్సిస్ట్ ఇట్ విల్ రెసిస్ట్ అని. అంకుల్ ఉంటారు కదా, చూసుకుంటారులే. అంటే నిజంగా నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదండి. బేసికల్ గా పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, డాడీ పాలిటిక్స్ లో ఉన్నా కూడా. సో నాకు ఏమీ తెలియనప్పుడు నేను వెళ్ళి ఏం చేయగలను, నా వల్ల కాదు కదా అని అంటే, లేదు అంకులు ఉంటారు కదా, అంకులు చూసుకుంటారు, గైడ్ చేస్తారులే, వెళ్ళు పర్వాలేదు అని చెప్పి డాక్టర్ గారు పంపించారండి. కానీ ఒకటి నేను గమనించాను సార్, సాధారణంగా అంటే వెనుకబడిన సామాజిక వర్గాల్లో మహానుభావుడు అంబేద్కర్ గారిని అంతలా రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నత చదువులు చదివించిన మీ స్థాయికి నేను నిజంగా రెండు చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే మీ కుటుంబంలో ఎవరిని చూసినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్లు చేసి ఒక కాలేజీని నడుపుతుంది మీ పెద్దమ్మాయి. ఆవిడ సామర్థ్యానికి నిజంగా అంటే ఏ అంబేద్కర్ కన్నా కళ సార్థకత చేయడానికి 10 మందికి విద్య అన్నది ప్రామాణికానికి మీ కుటుంబం నుంచే ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ని ముందు నుంచి యాక్సెప్ట్ చేశారు. ఈ ప్రస్థానంలో మేడం మీకు రాజకీయ అనుభవాన్ని సంతరించుకోవడానికి మీ నాన్నగారి యొక్క సహాయ సహకారాలతోనా లేదంటే మీ ఇండివిజువల్ డైమెన్షన్స్తో మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు? లేదండి, డాడీ ఇది ఎప్పుడు నన్ను గైడ్ చేస్తూ ఉంటారండి, ఎక్కడ వెళ్ళి మాట్లాడు, అలా మాట్లాడు, అది చెయ్యి, చూడు, అక్కడ ఏదో ఇబ్బందిగా ఉందంటే వాళ్ళతో మాట్లాడు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే గోపాలపురం నియోజకవర్గం మీద మీ నాన్నగారికి మంచి పట్టు ఉంది కదా. ఇప్పుడు అంటే కొంచెం సిక్ అయ్యారు కానండి, 9లో కానివ్వండి, 14లో కాను, మన 19 ఎలక్షన్స్లో కానివ్వండి, నా 3 ఎలక్షన్స్లో కూడా నాన్నగారు అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసేవారండి. ఇంకా ఎక్కడున్నా ఎవరి దగ్గర అయినా వెళ్ళి అన్నీ డాడీనే చూసుకోవడం. ఎలక్షన్స్ కొంచెం దగ్గరకు వచ్చేసరికి అన్నయ్య, అక్క, బావగారు, మా డాక్టర్ గారు అందరూ, ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అప్పుడు వర్క్ చేసేవారండి. అట్లా మొత్తం ఫ్యామిలీ అంటే మీరు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్ తో అవునండి ఒక టైగ్రెస్ గా పరిచయం చేశారు. ఒక టైగర్ ఒక టైగ్రెస్ ని తీసుకొచ్చింది రాజకీయాల్లోకి. మీరు ఇందాక అన్నారు మంచి మాట, ఒక సందులో రాళ్ళు పడచ్చు, ఒక సందులో పువ్వులు పడచ్చు అని. మేడంకి దంబేర్లో ఒక వింత అనుభవం సంతరించుకుంది ఒక కార్యకర్త యొక్క మనోభావాలకి. కానీ తర్వాత పార్టీ పరంగా మేడం కూడా చాలా బ్రహ్మాండంగా రెస్క్యూకి వచ్చారు. కానీ ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లో ఉన్న మీ యొక్క అనుభవంలో అలాంటి అనుభవం మేడంకి ఎందుకు ఇవ్వలేపారు? అంటే ఆ కార్యకర్త ఎవరైతే అతను ఆత్మహత్య చేసుకున్నాడో తదనంతరం పార్టీ పరంగా మేడం పరంగా చాలా బ్రహ్మాండమైన సముచిత న్యాయం జరిగింది. అంటే ఓ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పించడం కానీ రాజకృష్ణ గారు, ఆయన ఒక 10 లక్షలు, తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి ఆ కేసుకి సంబంధించిన దాంట్లో ఒక ఇల్లు అలాంటివన్నీ. సో నేను అంటుంది ఏంటంటే మీరైతే 10 మందితో ఇన్స్టెంట్గా కలిగి తిరగడంలో మీకు అవకాశం ఉంది. ఆ 33% రిజర్వేషన్ ప్రాతిపదిక మీద ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఒక ఆడపిల్లకి అవకాశం ఇవ్వమన్న దగ్గర ఆ చొరవ అవుళ్ళు కొరవడింది అనుకోవచ్చా? అవును, అందులో ఇంకొంచెం మీకు మీ మెలకువలు బాగా నేర్పాలి అమ్మాయి అంటారా?
మూడు పర్యాయాలు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్న ఉదంతంలో రెండు పర్యాలు మీకు మీ దాని రికార్డు బ్రేక్ చేయబోతుంది ఇప్పుడు 2024లో. అంచేత ఆ మెలకు కూడా నేర్పితే అక్కడ ఇన్సిడెంట్ అనేది కావాలని కొంతమంది చేసింది తప్పండి, అది ప్లాన్డ్ గా ప్రిపేర్ అయ్యే చేశారండి వాళ్ళు. కానీ అక్కడ మీకు కొంచెం గరవు ప్లస్ రాళ్ళ దాడి దాకా అది అంటే ఆ రోజున నేను ఓపిగ్గా సహనంగా ఉన్నాను కాబట్టి ఈ రోజున ప్రభుత్వ పరంగా కానివ్వండి పార్టీ పరంగా కానివ్వండి డ్యామేజ్ జరగకుండా చూశాను. అంటే కొంతమంది ఈ ఇన్సిడెంట్నే పదే పదే భూతద్దంలో చూడడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం వల్ల అంటే ఎవరైతే ఫ్యామిలీ అక్కడ ఇబ్బంది పడ్డారో ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలి, వెళ్ళి మాట్లాడాలి. ఈ ఇబ్బంది ఎలా జరిగిందో బయట వాళ్ళు మీకు ఎలాంటి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారన్నది తెలియచేయాలన్న దానికోసం నేను అంతసేపు వెయిట్ చేశానని. కానీ వాళ్ళు కావాలని అక్కడ ప్రిపేర్ అయ్యి వాళ్ళు ప్రిపేర్ చేసిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవకాశం ఇవ్వకుండా కావాలని అల్లర్ట్ చేశారు. అది మీ నియోజకవర్గ మార్పు కాదు ఒక కారణం కాదా? కాదండి. అంటే మీకు మాత్రం కారణం కాదు. మీ పుట్టినిల్లు మీద మమకారం తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు ఎక్కడే అవకాశం ఇచ్చారని అనుకోవచ్చా? పుట్టినిల్లు మమకారం అంటే అది ఒకటి మీరు చెప్పింది ఒక కారణం కావచ్చు అండి. రెండవది ఏంటంటే అండి, బేసికల్గా నన్ను ఇక్కడికి పంపించే ముందు నాకు మిథున్ సార్ కాల్ చేసి నన్ను అడిగారండి, చాలా క్లియర్గా అడిగారు, అమ్మా మీకు మీకోసం రెండు ఎక్కడ కొవ్వూరులోనూ ఇక్కడ గోపాలపురంలో రెండు చోట్ల కూడా సర్వేలు చేయించాం, రెండు చోట్ల కూడా మీరు విన్ అవుతున్నారు, బాగుంది మీకు సర్వేలు, మీరు ఎక్కడ ఉందాం అనుకుంటున్నారని నాకు చాయిస్ ఇచ్చారండి. చాయిస్ ఇస్తే నాకు సౌండ్ లేదనమాట. ఇదేంటి ఇప్పుడు నువ్వు కొవ్వూరులో ఓడిపోతున్నారమ్మా గోపాలపురం బాగుంది వెళ్ళండి అంటే బాగుంటుందండి, వెంటనే చూస్ చేసుకుంటాం. రెండు చోట్ల విన్ అవుతున్నారు, రెండు చోట్ల బాగుంది, మీరు ఎక్కడ వెళ్తారు అంటే నేను వెంటనే ఆయనకి చెప్పాను, 11 ఇయర్స్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్, పబ్లిక్తో నేను కొంచెం బాగా దగ్గర అయ్యాను, డోర్ టు డోర్ కూడా 2-3 సార్లు తిరుగున్నాము కనుక కొంచెం నేనేంటో అందరికీ తెలుసు, కాస్త కొంత డెవలప్మెంట్ కూడా చేశాను కాబట్టి నేను కొవ్వూరులోనే ఉంటాను సార్ అని చెప్తే సరేమ్మా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఆలోచించి చెప్పండి అన్నారు. సరే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడిగితే మా డాడీ తప్పించి అందరూ కొవ్వూరే చెప్పారండి, మా అమ్మాయి మా డాక్టర్ గారు అక్క బావగారు అందరూ, డాడీకి ఒక్కరికే గోపాలపురం అండి ఇంట్రెస్ట్ నేను రావడం. ఎందుకు తెలుసమ్మా చెప్పండి? తండ్రి దూరదృష్టి అంటారు తెలుసా, ఆయన రాజకీయ అనుభవం ఉంది, మనందరం చాలా చిన్నవాళ్ళం, ఎందుకంటే అతి దగ్గరలో డీలిమిటేషన్లో అది కొవ్వూరు నియోజకవర్గం కనుమరుగు కాబోతుంది. సో ఒక రాజకీయ ప్రస్థానంలో ఆయన నమ్మిన గోపాలపురం ఆయన మనుషుల మధ్యలో మళ్ళీ నిన్ను సురక్షితంగా ఉంచడానికని అనుకోవట్లేదా అనుకున్నావా? ఇప్పుడు ఇలా అన్న తర్వాత సరే మళ్ళీ మిథున్ సార్కి కాల్ చేసి సార్ కొవ్వూరే ఉంటాను సార్ అని చెప్తే సార్కి నేను చెప్పి అంటే సీఎం గారు మిథున్ సార్ ఒక డిసిషన్కి వచ్చినట్టున్నారండి, నేను చెప్పిన సమాధానం నచ్చలేదు ఆలోచించండి అమ్మా అన్నారు. ఇంకా సరే అప్పుడు నేను నాకు అనిపించింది సీఎం గారు ఆల్రెడీ ఏదో డిసైడ్ అయిపోయారు అనుకుని, సార్ సీఎం గారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను సార్ అన్న. నెక్స్ట్ కొన్ని రోజులకి నన్ను ఇక్కడికి ఇన్ఛార్జిగా పంపించారు. అంటే తానేటి వనిత గారి యొక్క రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ప్రతిసారి ఆవిడ రాజకీయ భవిష్యత్తుని. నాటి చంద్రబాబు నాయుడు, నేటి జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఈ ప్రస్థానంలో అంటే రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో మళ్ళీ ఘరవాపసి అంటారు సాధారణంగా, అది రేరెస్ట్ ఫినామినా అంటాను నేను, ఎందుకంటే తన నియోజకవర్గానికి మళ్ళీ పునరాగమనం చెందిన మీ అమ్మాయి గారు రాబోయే రోజుల్లో మీ స్థాయిలో, ఎందుకంటే మీరు బయటికి వెళ్తే 100 మందిని ఏమి కాకుండా పిలిచే అంత నేపథ్యంలో ఆ మెలకు ఈసారి నేర్పుతో ఈ గోపాలపురాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు. అంటే కొన్ని కంచుకోట్లుగా ఉన్న తెలుగుదేశాన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ పక్క మలచడానికి మీ తండ్రి గారి రోల్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వైటల్ రోల్, ఏమంటారమ్మా దానికి? డెఫినెట్గా డాడీ రోల్ ఉంది అంటే, ఇప్పుడు సిక్ అయి ఉన్నా కూడా డాడీకి ఉన్న పరిచయాలు అందరి దగ్గర అన్ని ఫోన్ నెంబర్స్ తీసుకొని కాల్ చేయడం అండి, అందరితో మాట్లాడుతున్నారు ఇలా పాప ఇక్కడ వచ్చింది మీరు అంతా సపోర్ట్ చేయాలని చెప్తున్నారు, మళ్ళీ గ్రౌండ్ బాగా ప్రిపేర్ చేస్తున్నారు, వెనకాలంతా
వర్క్ చేస్తున్నారని. ఎందుకంటే ఆయనకి రాజకీయం మీద పూర్తి మమకారం తీరకుండానే 33% ఇంపోర్ట్ చేసి వారసురాలను తయారు చేయవలసి వచ్చింది. మీ పరంగా అంటే రాజకీయాలు మీకు ఇష్టం లేని క్రమంలో, అంటే ఇష్టం లేకపోవడం అంటే నాన్నగారు ఇంట్లో లేరన్న క్రమంలో, ఇవాళ మీకు ఇంట్లో మీరు కూడా మీ అమ్మాయికి సముచిత న్యాయం చేస్తున్నారు ఆ విషయంలో? లేదండి, చేయట్లేదు కదండి. అంటే నా బేసికల్ గా మేము అట్లా ఫీల్ అయ్యాం గనుకనే నెక్స్ట్ నేను అసలు జాబ్ కూడా చేయకూడదు, ఇంట్లోనే ఉండాలి అనే ఆలోచన నాదండి. అనుకోని రీతిగా మళ్ళీ నాన్నగారు వారసురాలుగా మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నిజంగా మా పాప అయితే సఫర్ అవుతుందండి. అయ్యో, ఒకలే పాప అనుకుంటా? ఒక పాప అండి. అంటే ఆ రోజు నాన్నగారు చేసిన న్యాయమే పిల్లలకి, వనితమ్మ గారు కూడా అదే చేస్తున్నారు. రాజకీయాలు ఉన్న వాళ్ళకి అది తప్పదు. అది కొన్ని త్యాగాలంటారా? త్యాగాలండి, డెఫినెట్ గా త్యాగాలండి. దానికి అంత ఇంత అని వాల్యూ కట్టలేమండి. అంటే రాజకీయ పిల్లలకి ఏ స్టేజ్ లో ఇవ్వాల్సిన ప్రేమ అభిమానాలు ఆ స్టేజ్ లోనే ఇవ్వగలమండి. వాళ్ళు గ్రో అయిన తర్వాత మనం మళ్ళీ నువ్వు చిన్నపిల్లలుగా అవ్వు మేము పెంచుకుంటాం అంటే అవ్వరు కదండి. ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి ఏ ప్లేస్ లో మనం తల్లిగా ఏ ప్రేమను అందించాలో, ఎలా గైడ్ చేయాలో అవన్నీ కూడా కొంత సమయం పిల్లలకి ఇవ్వాలి తప్పదండి. కానీ అదంతా మిస్ అవుతున్నారు నిజంగా అండి. ఇక్కడ లీడర్స్తో కార్యకర్తలతో ఇంత సమయం గడుపుతాం, ఇంటి నుండి ఫోన్ వస్తే అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తానని టక్మని పెట్టేస్తామండి. నిజంగా వాళ్ళు ఎంత ఫీల్ అవుతూ ఉంటారండి అంటే ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ వాళ్ళకి తెలియవు. కానీ మొత్తం ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా ప్రజలకే అంకితం అండి. కానీ ఒక సైకిల్ ఉంది, మీరు గమనించట్లేదు? చిన్నప్పుడు ఏ నాన్నగారిని అయితే మిస్ అయ్యారు పొలిటికల్ దీంట్లో, ఇవాళ ఆయన ఆశీర్వాదంతోనే ఆయన చుట్టే రాజకీయం చేసే పరిస్థితి క్రియేట్ చేసి అవునంటారు కదంటారు. ఐ థింక్ ఇట్స్ అ డెస్టినీ. మీ పాపకు కూడా ఏమవుతుందో. ఇది కాకుండా అంటే సాధారణంగా ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఓ పెద్ద మనిషి స్థానంలో, తండ్రి తల్లి స్థానంలో చూడవలసిన దగ్గర మొత్తం అందరినీ సముచిత న్యాయం చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? అందరినీ మంచిగానే, అంటే ఇప్పుడు డాడీ దగ్గర ఉన్నది ఏంటంటే మంచి లక్షణం, మా డాడీ అజాత శత్రువు అండి. అసలు ఎవరు కూడా ఆయనకి శత్రువులు ఉండరు, అందరితో అసలు ఆల్ పార్టీస్ అందరు ఆ పార్టీస్ లో ఫ్రెండ్స్ ఉంటారు. అవును, అంత బాగా మింగిల్ అయిపోతారు. అందుకే బాగా మోసపోయారు ఆయన. ఆ పార్టీ స్టాండ్ లో ఎవరికి లేని బాధ ఆయన ఒక్కడికి వచ్చి వారసురాలను తయారు చేయవలసి వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ వచ్చి డాడీతో వర్క్ చేయించుకునే వాళ్ళండి ఇది వరకు డాడీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇంచుమించు నేను కూడా అంటే డాడీతో, డాడీ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అందరినీ పలకరించడం, చిన్నవాళ్ళని కూడా చక్కగా పేరు పెట్టి పిలవడం, అందరితో మింగిల్ అవ్వడం అలాంటి క్వాలిటీస్ నాకు కూడా దేవుడు ఇచ్చాడు ఆయన వారసురాలుగా. సో అంత అంటే అందరూ అనుకున్నారు ఒక మంత్రి అయిపోతే లేదా హోమ్ మినిస్టర్ అయిపోతే మనల్ని ఏదో దూరం పెడతారు, సెక్యూరిటీ పర్పస్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అలా ఇలా అనుకునేవారండి. కానీ ఇప్పుడు ఇంకా నేను మా సెక్యూరిటీ వాళ్ళకే నేను చెప్పేదాన్ని, మా లీడర్స్ కార్యకర్తలు వచ్చినప్పుడు మీరు కొంచెం చూడండి, ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేదాన్ని. అందరూ చాలా ఒక మంచి బాండింగ్ ఉంటుందండి లీడర్స్కి కార్యకర్తలకి మాకు మధ్యన. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మీరు మీ సెక్యూరిటీకి మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీ కార్యకర్తలు మీ ప్రజలు వచ్చినప్పుడు అయితే ఫ్లెక్సిబిలిటీ ఇమ్మన్నారు, బట్ అదే ఫ్లెక్సిబిలిటీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు ఇచ్చారు? మా గవర్నమెంట్లోనే డిపార్ట్మెంట్కి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిందండి, గత ప్రభుత్వాలలో ఎప్పుడూ లేదండి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉండేదండి గతంలో? అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఎలా ఉండేవాళ్ళు? అంత సామాన్య ప్రజలైతే వెళ్ళేవాళ్ళే కాదు. ఎందుకు వచ్చింది మనకి వెళ్ళిన దగ్గర నుండి లేనిపోని గొడవలు కేసులు ఇవన్నీ మనం మళ్ళీ వాళ్ళ చుట్టూరు తిరగాలి పిలుస్తూ ఉంటారు ఇవన్నీ చెప్పేవారు. ఈరోజున పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా చక్కటి మార్పులు తీసుకొచ్చామండి, ఫ్రెండ్లీ పోలీసింగ్ని తీసుకొచ్చాం. ఈరోజున పోలీసులు అందరూ ముఖ్యంగా ఈ కరోనా టైంలో వాళ్ళంతా కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిలబడి ఎంత చక్కగా వర్క్ చేశారని చెప్పి వాళ్ళని అభినందిస్తూ ఈరోజున వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు వీక్లీ ఆఫ్ను కూడా ఇవ్వడం జరిగిందండి. వీక్లీ ఆఫ్ ఇవ్వడం అంటే కొన్ని స్టేషన్స్లో కొంచెం స్టాఫ్ కొరత ఉందండి, అక్కడ మాత్రం ఇది అమలు జరగట్లేదు. కానీ మ్యాక్సిమం చాలా స్టేషన్స్లో స్టాఫ్ సరిపడా ఉన్న స్టేషన్స్ అన్నిటిలో వీక్లీ ఆఫ్ అనేది ఉంది, దాంతో వాళ్ళు చాలా హ్యాపీ. దాంతోపాటు వాళ్ళకి టీఏలు డిఏలు సరెండరింగ్స్ అని కొన్ని ఉన్నాయి. అవునండి, అవి కొంచెం ఇంప్లిమెంటేషన్స్ లో మధ్యలో కొంచెం లేట్ అయిన మాట వస్తామండి, తర్వాత అంతా మనం క్లియర్ చేయడం జరిగింది.
అంటే ఇప్పటికి కూడా కొన్ని బకాయిలు ఉన్నాయండి? ఇచ్చామండి, మొన్న రీసెంట్ గా కూడా ఎలక్షన్ కోడ్ ముందు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, వెంటనే వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి లేదు అలా పెండింగ్ పెట్టకండి చేసేయండి అన్నారు, ఇవ్వడం జరిగింది. అంటే నాకు తెలిసి ఎంప్లాయీస్ కి ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ కి కొంచెం డిపార్ట్మెంట్ కి ఇచ్చాం. అంటే మిగిలిన బకాయిలు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లియర్ చేసి ప్రాతిపదిక ఏమైనా ఉందా? అంటే బేసికల్ గా అండి, ఇక్కడ ఫస్ట్ మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఫస్ట్ అప్పులతోనే. అవునండి, మెయింటెనెన్స్ అంతా అప్పులతోనే. జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతి గ్రామంలో ఈ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం అనేది కూడా అప్పులతోనే. అయితే ఈ 5 ఇయర్స్లో నిజం చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఏ ముఖ్యమంత్రి చేయనని సంక్షేమ పథకాలు అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి ఇచ్చారండి. నాట్ ఓన్లీ ద డెవలప్మెంట్ కూడా అంతే జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, ఈ హెల్త్ సెంటర్లు ఇవేవో నిర్మించుకున్నామో, ఈ బర్డెన్ నెక్స్ట్ టర్మ్ ఉండదండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి కనుక, ఈ బిల్స్ వచ్చేసినాయి కనుక, దీని బర్డెన్ నెక్స్ట్ టర్మ్ లో ఉండదండి. దీనికి ఏదైతే కేటాయించామో బడ్జెట్ అది ఉంటుంది కనుక, ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ కొంచెం టీఏడిఏలు మాకు సకాలంలో అందించలేదు, సంక్షేమ పథకాలకు మాత్రం వెంటనే జాబ్ క్యాలెండర్లో పెట్టి ఇచ్చేస్తున్నారు అని బాధపడుతున్నారో, వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదండి. ఆ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా జగనన్న ఈసారి ఎంప్లాయీస్కి న్యాయం చేస్తారు, వాళ్ళకి సకాలంలో అందిస్తారని. ఇంత అథెంటికేటివ్గా ఈ రోజు దాకా ఎవరు ఎంత డెలిబరేషన్ ఇవ్వలేదు ఈ విషయంలో, అందుకనే హోమ్ మినిస్టర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫెరోషియస్ మినిస్టర్ అని. చిన్న చిన్న మీకు అంటే ఐ మీన్ బాపట్లో ఒక ఉదంతంలో ఒక మహిళకి జరిగిన మనం ఈరోజు తలదించుకునే పనికి ఆ రోజు మీరు స్పాంటేనియస్గా ఒక మదర్గా రియాక్ట్ అయ్యారా లేదంటే ఒక హోమ్ మినిస్టర్గా రియాక్ట్ అయ్యారా? లేదండి, అక్కడ ఏం జరిగిందంటే అండి, నేను వైజాగ్లో ఒక దిశ పోలీస్ స్టేషన్ విజిట్కి వెళ్ళాను. విజిట్కి వెళ్తే అక్కడ చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు, ఒక 5 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు ఇద్దరు ముగ్గురిని నేను అక్కడ ఇంటరాక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళకి సరిగ్గా మాట్లాడడం కూడా చేత కాదండి, వాళ్ళకి ఏం జరిగిందో కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. సరే, వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు పేరెంట్స్ ఏంటమ్మా అంటే విషయం చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది, చిన్నపిల్లలు గ్రోయింగ్ స్టేజ్, వాళ్ళకి ఏమీ తెలియదు, పాపం పుణ్యం తెలియని వాళ్ళ మీద ఏంటి ఈ అగాధ్యాలు ఏంటని చెప్పేసి నేను నాకు కొంచెం బాధ అనిపించి తర్వాత నేను వాళ్ళందరినీ మాట్లాడేసి పంపించేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టున్నా. ఆ ప్రెస్ మీట్లో అక్కడ ఏదో ఒక సబ్జెక్టు గురించి మాట్లాడేసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఏంటండి పిల్లల మీద ఇట్లా జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు, ఏంటి మీ ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంటారు అని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, చిన్నపిల్లల్ని ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసేది దేని గురించి అండి, అఘాయిత్యాలు జరిగిన తర్వాత వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు, ఏం చేశారు, ఏంటి అనేది అడుగుతున్నారు. నేను అఘాయిత్యాలు జరగక ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులది బాధ్యత. తల్లిదండ్రుల్లో కూడా కొన్ని కేసెస్లో కన్న తండ్రే పిల్లల మీద అఘాయిత్యాలు చేసిన కేసెస్ ఉన్నాయి, తలదించుకునే అంశాలు అమ్మా. సో ఇలాంటివి ఉన్నాయి. సో కన్న తండ్రి కన్నా కన్న తల్లిది బాధ్యత, చిన్న బిడ్డల దగ్గర నుండి పెద్దవాళ్ళు ఆ యుక్త వయసు వచ్చే అంత వరకు కూడా ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిది. నేను ఒక తల్లిగా ఒక మహిళగా చెప్తున్నానని చెప్పానండి. అది వక్రీకరించబడింది, అది చెప్పినప్పుడు కరెక్టేనండి. ఇప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది జరిగిన తర్వాత మాత్రమే చట్టాలు ప్రభుత్వాలు స్పందిస్తాయి, ఆ చట్టాలు అది కాకుండా నేనేం చెప్పాను, అసలు ఆ బిడ్డల లైఫ్ ఒక చక్కగా ఒక లైన్లో వెళ్ళాలి అంటే తండ్రి కన్నా కూడా, అక్కడ తండ్రిని కూడా నేను మెన్షన్ చేశానండి, కేసెస్లో కన్న తండ్రి కూడా ఉంటున్నాడు కాబట్టి కన్న తండ్రిది కూడా కాదు బాధ్యత, కన్న తల్లిది. ఆ తల్లిని అలా చూసుకున్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించగలుగుతాం అని నేను అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని ముందు వెనక అన్ని కట్ చేసేసి వాళ్ళకి కావాల్సింది మాత్రం ఎడిట్ చేసుకుని, ఇంకా అసలు ప్రభుత్వాలు లేవంట, చట్టాలు లేవంట, హోమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది,
నాకు అన్న తల్లికి కూడా ఏమీ బాధ్యత లేదంటుంది అది ఇది అని మాకు మా ఇంచి పడేశారు. మీలాంటి మీడియా మిత్రులు కూడా ఎవరో తర్వాత కొద్ది రోజులకి నన్ను అడిగారు, అంటే నేను చెప్పింది పూర్తిగా మీరు వినుంటే ఈ క్వశ్చన్ అడిగేవారు కాదు, వినండి లేదో కట్ చేసి పెట్టారా, నాకు కట్ చేసిన ముక్కనే మీరు చూస్తే ఎలాగా, అసలు నేనేం చెప్పానో వినండి అని అన్నాను. తర్వాత పాపం ఆయన వెళ్ళి ఆ వీడియో ఎక్కడ ఆయన సంపాదించుకుని చూసారండి, నిజమేనండి మీరు మాట్లాడింది ఏంటి, మీరు ఇంత చక్కగా చెప్తే మా వాళ్ళని ఏంటండి ఇంత దారుణంగా వక్రీకరించారు అని చెప్పేసి అన్నారు. అంటే దీని బిహైండ్ స్టోరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశ పోలీస్ స్టేషన్ అది డౌన్ ద లైన్ ఒక గవర్నమెంట్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ కనుక వస్తే ప్రొటెక్షన్ ప్రాస్పెక్ట్ లో ఆడపిల్లల పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ ఈ రోజు దాకా ఎవరు తీసుకోలేదు. బీయింగ్ హోమ్ మినిస్టర్ ఆ విషయంలో మీరు ఫుడ్ డౌన్ చేసి చెప్పింది కూడా వక్రీకరించబడచ్చు, కానీ నిజం నిలగడం మీద తెలుస్తుంది. అది ఈ ప్రభుత్వం ఏంటంటే సోషల్ మీడియాని తక్కువగా మేనేజ్ చేయడం వల్ల అనవసరంగా అదర్ సైడ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వల్ల అది మిస్హ్యాండిల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రభుత్వ పునఃస్థాపన అన్నది ప్రజల యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది, అది కనుక జరిగితే మీరు మళ్ళీ హోమ్ మినిస్టర్గా ఈసారి కొంచెం ఫెరోషియస్గా ఉండబోతున్నారు, ఎందుకంటే మీరు కన్నభూమి నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పునఃస్థాపితం జరిగితే. అంటే జగన్ అంత ఇష్టం అండి మాకు ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనేది, ఇచ్చిన దాని తర్వాత జగన్ అన్న ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇదే ఛాలెంజ్ మళ్ళీ వస్తే అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే మొన్న అనేది కొంచెం న్యూ అండి, ఈ పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు న్యూ, ఇప్పుడు కొంత అవగాహన అనేది వచ్చింది కనుక నిజంగా మళ్ళీ సెకండ్ టైం ఇదే పోర్ట్ఫోలియో వస్తే నిజంగా మీరు అన్నట్టుగానే ఛాలెంజింగ్ గా చేయడానికి ఉంటుందండి. అంటే ఆడపిల్లలకి పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుంది. సార్ రెండోసారి గెలవగానే అమ్మాయి మినిస్టర్ అవ్వగలిగింది, మీకేమైనా కొంచెం ఈర్ష్య ఉంది ఎక్కడైనా, ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారి వలన ఇగ్నోర్ చేయబడిన వ్యక్తి కదా. అంటే పోతే చంద్రబాబు ఎస్టీసీని బీసీసీని పట్టించుకున్నాడు కదా, ఓన్లీ అప్పర్ కమిటీ చూడండి, స్టాటిస్టిక్స్ చూడండి, మంత్రి పదవాలంటే అమౌంట్ పెట్టాలండి. మరి చినరాజప్ప గారికి కూడా ఒక కాపు సామాజిక వర్గం నుంచి హోమ్ మినిస్టర్ ఇచ్చాడు కదా. అవునండి, ఆయన చదువుది కాబట్టి కూడా ఉంటాడు, నేను చదువుకున్నాను కాబట్టి మీకు కూడా ఉంది. అంటే ఎడ్యుకేషన్ మేక్ సెన్స్, మరి ఆయన అందరూ చెప్తారు కదా ఇంగ్లీష్ బాగా మాట్లాడితే బాగా చదువుకున్న వాళ్ళు అంటే ఆయన బాగా చదువుకుంటాడు చంద్రబాబు. ఇంతకీ మీరేం చదివారు సార్? న్యూఢిల్లీలో చదువుకోవాలి. అందుకే సార్ నాకు తెలిసి మాకు నాకు మంచి మిత్రుడు ఉన్నాడు చంద్రకుమార్ దాస్ గారు అని, ఐజీ రిటైర్డ్, ఆయన కూడా అంబేద్కర్ గారు మీరు తీసేసేసారు. నాకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది సామాజిక వర్గంలో వెనుకబోతూ ఉన్న దానికన్నా ఆ బంధాలను ఛేదించుకుని నిజంగా మీలాంటి వాళ్ళు అభివృద్ధి చెందున్నారు, అది మీ ఆ ఫలాలను మీ పిల్లలకు కూడా ఎంత చక్కగా పంచారు మీరు అని చెప్తే సార్. చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఏదైనా పాబంధకాలు క్రియేట్ చేసినా మీ ఏ 33%కి ఒక అమ్మాయిని మీ కుటుంబం నుంచి ఇస్తే వాళ్ళు హోమ్ మినిస్టర్ని చేసి చూపించగలిగారు. ఇది మీరు నిజంగా మహానుభావుడు అంబేద్కర్ గారికి మీరు ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఇస్తున్న నివాళుల కింద చెప్పొచ్చా గర్వంగా? చూస్తుంటే మేము ఎడ్యుకేషన్తో రిజల్యూషన్ చదువుకున్నాం, ఉద్యోగం కూడా తెలంగాణలో వచ్చిందాము కష్టపడినట్టు. అక్కడ కూడా మీరు ఏం చేసేవారు సార్? డిస్ట్రిక్ట్లో పనిచేస్తానంటే వరంగల్లో పనిచేస్తాను, తర్వాత చూడలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే పనిచేశారు మీరు, తెలంగాణకి సేవలు అందించి గోపాలపురం ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు హెల్త్ సూపర్వైజర్ చేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వచ్చి ఉన్నారండి. మీరు కూడా కదా హ్యాపెన్ టు బి టీచర్? నేను ఏదో ఒకటి 7-8 నెలలు చేశానండి. ఏదేనా, ఇట్స్ ఎ ప్రైడ్. ఏ టీచర్ విల్ ఆల్వేస్ మేక్స్. ప్రైవేట్ కాలేజీలో చేస్తున్నానండి నల్లచర్లలో. టీచర్ ఇప్పుడు సమాజాన్ని మారుస్తుంది నేను నమ్ముతాను. అది కరెక్ట్. మీ అక్కగారు ఎంతమందిని మారుస్తున్నారు? టీచర్ ఎక్కువ కాలం పోతాడు, బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ కాలం పోతాడు. చెప్పండి చెప్తాను చెప్పండి. టీచర్స్ దగ్గర పిల్లలు అవుతారండి, పిల్లల ఇమ్యూనిటీ ఉంటుందండి, ఇమ్యూనిటీ పవర్ పెద్దవాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందండి. ఆ ఇమ్యూనిటీ పవర్ టీచర్ లోపల ఉంటాడు.
అంటే ఆశీర్వదించి ఇమ్యూనిటీ పవర్ తీసుకుంటాడు. చెప్తాడు టీచర్, టీచర్తో చెప్తాడు ఇప్పుడు మీరు నేను చూడండి సార్ అనుకోండి, మాస్టర్ దగ్గర మాస్టర్ అండి ఒక అన్నదండి అని ఎవరు ఆడ అన్నదండి మిమ్మల్ని అన్నారని అన్నదండి అనే దగ్గరగా మాట్లాడుతూ ఈ ఇమ్యూనిటీ పవర్ వదలకుంటాడు టీచర్ అంటే ఇంకొకవేళ సర్వైవ్ అవుతారు. దానికా లేకపోతే నేను అనుకుంది ఏంటంటే సార్ మీరు చెప్పిన చదువు వల్ల నేను ఈ స్థాయికి ఎదిగాను అన్నప్పుడు అది రీఛార్జ్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఓహో అంటే పుత్రోత్సాహం తండ్రికి అన్న టైప్లో ఈ ప్రస్థానంలో అంటే ఇప్పుడు మీకు రాజకీయ భవిష్యత్తులో రేపు నామినేషన్ కూడా వేయబోతున్నారు, గత అనుభవాలు గ్రహించిన అనుభవంతో రాబోయే రోజుల్లో నామినేషన్ ఫైల్ చేసిన వెంటనే ఖచ్చితంగా అథెంటికేటివ్గా మీ నియోజకవర్గానికి ఇన్స్టంటేనియస్గా ఇవి చేస్తాను ఒకసారి నేను గెలిచిన తర్వాత అన్నది ఏమైనా చెప్పగలరా ప్రజలకి? అంటే యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చి 2 మంత్స్ అవుతుందండి ఇన్ఛార్జ్గా వచ్చి గోపాల్పురానికి. ద్వారకా తిరుమల మండలంలో ఐఎస్ జగన్నాథపురం అని ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో అసైన్డ్ భూములు ఉన్నాయి. నేను 2009లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడున్న లబ్ధిదారులందరికీ కూడా భూములు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను ధర్నా చేశాను ద్వారకా తిరుమలలో. అప్పుడండి నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ధర్నాలు చేశాను. చేసిన తర్వాత కొద్ది రోజులకి నేను పార్టీ చేంజ్ అవడం, తర్వాత ఇక్కడ నుండి కొవ్వూరు వెళ్ళిపోవడం, 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. వచ్చిన ఈ 2 మంత్స్లో ఆ ఫైల్ అలాగే ఉంది. దానికి సంబంధించి మళ్ళీ నేను ఆ ఫైల్ మూవ్ చేస్తే కలెక్టర్ ఏం చేశారంటే మళ్ళీ అవన్నీ కూడా రీసర్వే చేయాలని చెప్పి వెనక్కి పంపించారు. వెనక్కి పంపిస్తే యాక్చువల్లీ ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రెవెన్యూ వాళ్ళు రోజు ఎలక్షన్ ట్రైనింగ్ క్లాసెస్కి పోతున్నారు. ఈ టైంలో వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా పద్ధతి. అయినా కూడా అక్కడ నీడ్ ఉంది, మనం ఇది చేస్తే నాకు ఆ విలేజ్లో ఒక మైలేజ్ వస్తుంది. సరే నేను కలెక్టర్తో మాట్లాడి, జేసీతో మాట్లాడి, ఆర్డీఓతో మాట్లాడి మొత్తం మళ్ళీ ఫాస్ట్గా మూవ్ చేయించి వాళ్ళందరి సహకారంతో మళ్ళీ సర్వే చేయించి ఏదైతే వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారో 200 మెంబర్స్లో 169 మెంబర్స్కి ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ కూడా మన ఎలక్షన్ కోడ్ రాకముందే పట్టాలు ఇప్పించడం జరిగిందండి. దట్స్ ఎన్ అచీవ్మెంట్. అలా చేసేసరికి వాళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఎప్పటి నుండి ఒక అసలు నేను వెళ్ళిన తర్వాతనే 11 ఇయర్స్, అంతకుముందు వాళ్ళది ఎప్పటిదో కల, అది నెరవేరడం అనేది చెయ్యడం అనేది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలానే ఇక్కడ గోపాలపురం మండలం దొండపూడి అనే విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో పక్కగానే ఉంటుంది, అక్కడ ఒక రోడ్స్ అండ్ బిల్డింగ్స్ బంగ్లా ఉంటుందండి. నేను 9లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ విలేజ్ నేను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా అప్పుడు ఒక 30 ఫ్యామిలీస్ చిన్న చిన్న పాకలు వేసుకుని ఉన్నారండి ఆ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి సంబంధించిన సైట్లో. అది 2 ఎకర్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ రోజు నన్ను అడిగారు, మీరు మాకు పట్టాలు ఇప్పించండి, మేము ఇక్కడ ఉంటున్నాం కదా పాకలు వేసుకుని అని. యాక్చువల్లీ నేను అధికారంలో లేను కాబట్టి నెక్స్ట్ చేద్దామమ్మా అని చెప్పేసి నేను ఆ రోజున వచ్చేయడం జరిగిందండి. తర్వాత గోపాలపురం నుండి కొవ్వూరు వెళ్ళిపోవడం, ఇంకా అది ఏమైంది అన్నది తెలియదు, పట్టించుకోలేదు. మొన్న నేను వచ్చిన తర్వాతన ఈ హౌస్ సైట్స్ గురించి కొన్ని కొన్ని విలేజెస్లో నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నమాట. వస్తున్నప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు నా దగ్గర ఉన్నప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పుడు 9లో నేను అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు పట్టాలు అడిగిన్నారు, పట్టాలు ఇప్పించారా అని అడిగాను. లేదండి అని. అదేంటి ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదు, మరి కొన్ని వాళ్ళకి వేరే చోట జగనన్న కాలనీస్లో ఏమన్నా హౌస్ సైట్స్ ఇచ్చారా అంటే ఇవ్వలేదండి అది. సరే మళ్ళీ వెంటనే అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటన్నది లిస్ట్ అవుట్ చేయండి అని చెప్పి నాయకులకి చెప్పి దగ్గర దగ్గర 110 మెంబర్స్ ఉన్నారండి. 110 మెంబర్స్ ఉంటే వాళ్ళందరికీ వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి ఇలా అండి ఎప్పటి నుండో వాళ్ళు 30 ఇయర్స్ నుండి 20 ఇయర్స్ నుండి వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే ఇమీడియట్గా ఆర్డీఓకిను ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వెంటనే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగిందండి. అయితే మధ్యలో ఈ రెవెన్యూ వాళ్ళు ఈ ట్రైనింగ్ క్లాసెస్కి పోవడంతో ఎలక్షన్ కోడ్ వచ్చి సమయానికి కరెక్ట్గా ప్రిపేర్ అయినాయండి. అంటే మేము ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కదా అని నేను వెళ్ళలేదు, లీడర్స్ వెళ్ళి ఇచ్చారండి.
అంటే ఏదైనా ఒక పని ఇది చెయ్యాలి, ఇది అవసరం, ఖచ్చితంగా చెయ్యాలి అని అంటే అది ఒకసారి బుర్రలో రిజిస్టర్ అయితే చేసేంత వరకు కూడా నిద్రపోనండి. ఆ నేచర్ అయితే భగవంతుడు ఇచ్చాడు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఫైండ్అవుట్ చేసిన ప్రధాన సమస్యలు ఏంటంటే హౌస్ సైట్స్ ప్రాబ్లం అనేది ఉందండి. అన్ని గ్రామాల్లో కూడా హౌస్ సైట్స్ ఇవ్వలేకపోయారు. కొన్ని గ్రామాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చుంటే దాని మీద కొంతమంది కోర్టుకు పోవడం జరిగింది. ఎక్కువ శాతం అన్ని గ్రామాల్లో నియోజకవర్గం అంతా కూడా ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఓన్ సైట్స్లో హౌసెస్ కట్టుకున్నారండి. వాళ్ళకి హౌసెస్ శాంక్షన్ కాలేదు, అందుకని ఒక రూపాయి బిల్ కూడా రాలేదు వాళ్ళకి. ఓకే, ఈ రెండు చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అండి. వీటితో పాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, హై టెన్షన్ వైర్స్ కానివ్వండి, ఇవి రీప్లేస్ చేయాలి. ఓకే, హౌసెస్ మీద నుండి వెళ్ళడం లేకపోతే ఈ పోల్స్ కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడం ఇలాంటివి ఉన్నాయి. అవి కూడా చేయడానికి ఈ రోజున ఎలక్షన్ కూడా అడ్డొస్తుందండి. సో ఇవన్నీ కూడా ప్రైమరీ నీడ్స్. ఓకే, ఇవి ఖచ్చితంగా చేయాలండి. ఏ పనైనా మొదలై అది అవ్వలేదు అంటే మీరు ఇందాక చెప్పినట్టు నిద్ర పట్టదు అంటారు. ఇక్కడ రెండు రోడ్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి, సాగిపాడి నుంచి గోపాలపురం కోటి, దూబచర్ల నుంచి ద్వారకా తిరుమల దాకా. ఈ రోడ్లు వేసేదాకా మీరు నిద్రపోరా అంటే యాక్చువల్లీ అండి ఈ రెండు రోడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోడ్స్ అండి, అంటే ప్రజానీకానికి చాలా అవసరం. ఇప్పుడు గోపాలపురం మండలంలో ఈ సాగిపాడి రోడ్ ఏదైతే ఉందో అది 5-6 విలేజెస్ ని కవర్ చేస్తుంది అండి. వీళ్ళు అంటే ఫండింగ్ అయితే శాంక్షన్ అయింది కానీ టెండర్స్ అయిన తర్వాత నుండి జరగవలసిన ప్రొసీజర్ ఏది కూడా జరగకుండా పెండింగ్ ఉండిపోవడం, కాంట్రాక్ట్స్ అందుబాటులోకి రాకపోవడం, చెయ్యకపోవడం ఇలాంటి వాటితో దాదాపు 5 సంవత్సరాలుగా ఆ రోడ్డు ఎక్కడా కూడా ఒక్కడికి ముందుకెళ్ళి నోచుకోలేదండి. అయితే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ మండలానికి వెళ్ళినప్పుడు ఆ నాయకులు అందరూ కూడా ఫస్ట్ అదే నా ముందు పెట్టారు. నాకు ఒక పెద్ద టాస్క్లు ఇచ్చారనమాట వచ్చిన వెంటనే. ఇస్తే ఇదేంటి అంటే, లేదండి ఈ రోడ్డు మీరు వేయించాలి తప్పదు, ఇది చాలా అవసరం అండి, ఇన్ని గ్రామాలు కవర్ అవుతుంది అది అంటే సరే ఇంకా పట్టుకొని మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ఎవరేసారో టెండర్ చూసుకుని పిలిచి మాట్లాడి మొత్తం ఆ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేసి మళ్ళీ చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడుకుని ఈఎన్సీతో మాట్లాడుకుని మొత్తం ఆ వర్క్ స్టార్ట్ చేయించాడు. రోడ్డు వేశారని చాలా బాగుంది అది, ఆ ప్రజలందరూ కూడా హ్యాపీ. ఇక్కడ దూపచర్ల నుండి ద్వారకా తిరుమల వైఆర్ రాళ్లగుంట వెళ్ళేదండి. ఇది ఏ రోడ్డు అంటే ద్వారకా తిరుమలకి చాలా మంది భక్తులు కాలినడకన వెళ్తుంటారు, ఈ రోడ్డు మీదుగానే వెళ్తుంటారు అనమాట. యాక్చువల్లీ ఆ రోడ్డు చాలా అంటే ఎప్పటి నుండో పాడైపోయే రాళ్ళన్ని బయటకు వచ్చి పాపం వీళ్ళు కాలినడకన వెళ్ళేటప్పుడు చెప్పులవి లేకుండా వెళ్తుంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. సరే ఆ కాంట్రాక్ట్ మళ్ళీ ఇక్కడ ఏదైతే వర్క్ చేశానో అదే వర్క్ ఇక్కడ చేసి మళ్ళీ వాళ్ళని పిలుచుకుని మాట్లాడి శంకుస్థాపనలు అన్నీ చేసి వర్క్ స్టార్ట్ చేయించామండి. అది ఇంకా వర్క్ నడుస్తుంది, త్వరలో అయిపోతుందండి. అది అంటే ఈ రోజున మనము ఒక పని చేసామంటే ఆ పని ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నిజంగానే అంటే నేను కాంట్రాక్టర్స్తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి బిల్ని ఇప్పించే బాధ్యత నాది అని నేను చెప్పి చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి వేశారండి. అంటే నేను వేయమంటే వేసేయడం అనేది గొప్ప విషయం కాదు, మనం చెప్పినప్పుడు మన మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు వేయడం అనేది వాళ్ళదే గొప్ప అండి. నిజంగా చెప్పాలండి అంటే సాధించడం మీది గొప్ప అయితే పనితనం వాళ్ళది గొప్ప. బాగా చేశారండి నిజంగా. ఈరోజున ప్రజలు ఈ రెండు రోడ్స్ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీ అమ్మాయికి చిన్నప్పటి నుంచి మొండి పట్టుదల ఉండేదా? అందుకే ఎంచుకున్నారు అమ్మాయిని రాజకీయ వారసురాలుగా. ఎందుకంటే వాళ్ళ ఆయన గారు డాక్టర్ అయినందుకు ఆవిడ కూడా డాక్టరేట్ సంపాదించుకోగలిగింది, ఆనరీ డాక్టరేట్, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ యాస్. ఇద్దరు డాక్టర్లను గర్వంగా చెప్పుకునే స్థాయి క్రియేట్ చేసింది.
ఏదైనా చిన్న అమ్మాయికి తండ్రి మీద మమకారం ఎక్కువ ఉంటుంది, అలాగే తండ్రికి కూడా చిన్న అమ్మాయి మీద మమకారం ఉన్నందుకు ఈ జిల్లాలో ఈ గోపాలపురం నిజంగా అదృష్టం చేసుకుంది అని గర్వంగా చెప్పుకోవచ్చా రాబోయే రోజుల్లో? ఎందుకంటే తండ్రిని మించిన తనయ్యరాలు అని చెప్పుకోవడానికి ఈసారి ఆవిడకి మిమ్మల్ని ఓవర్టేక్ చేయాలి కదా, రెండుసార్లు గెలిచారు ఇప్పుడు మూడోసారి. ముఖ్యంగా అంటే కంక్లూడ్ చేస్తూ ప్రత్యర్థిని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ప్రత్యర్థి అంటే వాళ్ళ అంటే వ్యక్తిగా కన్నా అంటే ఈ క్యాండిడేట్గా కన్నా వాళ్ళ పార్టీకి ఉండే కేడర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉండే బలం వాళ్ళకు ఉంటుందండి. అయితే వాళ్ళ కేడర్కి ఉన్న మెలకువలన్నీ మీ నాన్నగారికి బాగా తెలుసు కదా. అయితే వీళ్ళు ఇక్కడ కంపారిజన్ అనేది ఈ రోజున పబ్లిక్లో నాయకుల్లో ఉందండి. ఎందుకంటే చాలా అవగాహనతో ఉంటున్నారు ప్రజలు. ఊరికే మనం వెళ్ళాం కదా, మనం ఏదో చెప్పామని మనల్ని నమ్మేసే పరిస్థితి రోజున ప్రజల దగ్గర లేదండి. ప్రతి దానికి కూడా వీళ్ళైతే ఏం చేయగలరు, వీళ్ళైతే ఏం చేయగలరు అని ఒక కంపారిజన్ అనేది ఉంది. కాబట్టి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంతో పాలనతో ఇప్పుడున్న జగనన్న పాలనని కంపేర్ చేసి చూడడం ఒక ఎత్తు అయితే అండి. గతంలో నేను ఇక్కడ 9లో పనిచేసినప్పుడు నేను టీడీపీలో పనిచేశాను, నేను టీడీపీ వాళ్ళకి తెలుసు, తర్వాత వచ్చిన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళకి తెలుసు. నేను టీడీపీ నుండి వైసీపీకి వచ్చినప్పుడు వైసీపీలో ఇక్కడ నేను కొంతకాలం 1 ఇయర్ అట్లా పనిచేశాను, నేను వైసీపీ నాయకులకి నేను తెలుసు, తర్వాత వచ్చిన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళకి తెలుసు. అంటే రెండు ఇద్దరి మధ్య రెండు పార్టీస్లో కూడా కంపారిజన్ అనేది ఉంటుంది. అంటే ఈ కంపారిజన్లో ఎవరు బెస్ట్గా వర్క్ చేయగలరు, ఎవరు వెంటనే ఏదైనా ఒక ప్రాబ్లం మనం చెప్పినప్పుడు రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, మనకు పనిచేసి పెడుతున్నారు అనేది ప్రజల్లో ఒక ప్రజల్లో కానివ్వండి నాయకుల కార్యకర్తల్లో ఆలోచన ఉందండి. ఆ విధంగా ఒక నిర్ణయం తీసుకునేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే ఇప్పుడున్న మా టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన, ఈ మధ్య కాలంలోనే నేను ఒక వీడియో చూశానండి, ఆయన లోకేష్ లాగానే నేను కూడా గోపాలపురానికి ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను, సో ఇందులో లిస్ట్ అవుట్ చేశాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కడ విడిచిపెట్టను, క్షమించను, సారీ అని చెప్పినా కూడా వాళ్ళని ఎక్కడ కూడా టాలరేట్ చేయను అని చెప్పి ఆయన ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్లో గతంలో వీళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు కూడా చేశారు, ఏ మినిస్టర్ ప్రొఫైల్ ఉన్నాయో. సంచేత రెడ్ బుక్లు అంటే ఇందాక మీ నాన్నగారు చెప్పినట్టు స్కూల్కి వెళ్ళి హోంవర్క్లు రాస్తే లేదా పుస్తకాలు రాసి దౌర్భాగ్యం ఉండదు ఎవరికి. విత్ గుడ్ నోట్, ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ.